వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము ఎక్కడికి బయలుదేరాము అని అంటే ఈ మధ్యన రీసెంట్గా బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటి షాపింగ్స్లో నైంటీ నైన్ మార్కెట్ అంటే నైంటీ నైన్ అంటే మన మార్కెట్ నైంటీ నైన్ కాదు ఎనీ ఐటమ్ కూడా నైంటీ నైన్ అని చెప్పేసి ఈ మధ్యన బాగా ట్రెండింగ్లో ఉంది కదా సరే ఇక్కడ మన విజయవాడలో కూడా ఒక షాప్ అయితే పెట్టారంట మరి చూద్దామని అయితే నేను బయలుదేరుతున్నాను నుంచో అనుకున్నాను కాకపోతే ఇక కుదరలేదు నాకు ప్రజెంట్గా అయితే ఈరోజు ఈ టైం అయితే కుదిరింది సరే ఒకసారి అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాను గుంటూరులో సంథింగ్ నేను చూశాను గుంటూరులో అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మరి ఇక్కడ విజయవాడలో ఎలా ఉన్నాయి ఏంటి అన్నదైతే నేనైతే మీకు రివ్యూ ఇస్తాను చాలా మంది అయితే చూపిస్తానే ఉన్నారు మరి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ తో మరిన్ని మంచి వ్లాగ్స్ తో మీ ముందు ఉండడానికి కొంచెం మోటివేషన్ గా ఉంటది అడ్రస్ అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ వీడియో లో గానీ లేదంటే కింద డిస్క్రిప్షన్ లో గానీ మెన్షన్ చేస్తాను అక్కడ ఏమన్నా కొంచెం కొత్తగా యూనిక్ గా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం మరి అంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటది కదా మరి నా టేస్ట్ ప్రకారం అక్కడ ఉన్నాయో లేదో కూడా ఒకసారి అయితే చూపిస్తాను నేను మీకు ఎప్పటి ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న ఎనీ ఐటమ్ నైంటీ నైన్ మార్కెట్కి అయితే బయలుదేరానండి మాదైతే బందర్ రోడ్డు ఇక్కడ నుంచి నేను నగర్ పైపుల్ రోడ్డుకి వెళ్ళడానికి మాకు బైక్ మీదనే ముప్పావు గంట జర్నీ అయితే పడుతుంది వీళ్ళ దగ్గర కొరియర్ సర్వీస్ కానీ అలా ఏమీ లేదు మీరు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే వెళ్ళి కొనుక్కోవాలి నెక్స్ట్ నేను వెళ్ళేసరికి కొంచెం క్లోజింగ్ టైం అయింది అడ్రస్ తెలియలేదండి వెతుక్కుంటూ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాకపోతే ఇక్కడ ముందుగా నేను మీకు ఒక జెన్యున్ రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను చూశారు కదా షాప్లో ఎంత రెష్ ఉందో అలానే షాప్ చూసినట్టయితే చాలా చిన్నది మీకు ముందుగానే చెప్తున్నాను వీడియోలో అందరు చూపించినట్టుగా చాలా పెద్దగా ఉంది అనుకొని అక్కడికి వెళ్ళి తీర చూసిన తర్వాత చిన్నగా ఉంది అని అయితే అనుకోవద్దు ఎందుకంటే చాలామంది అలానే అన్నారట వాళ్ళైతే చిన్న షాప్లో అయినా కూడా అన్నీ మనకి అమెజాన్లో ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు ఏ మనకు కూడా ఒక ఒక బెనిఫిట్ ఏంటంటే చిన్న షాప్ అవ్వడం వలన మనం ఫ్యామిలీతో వెళ్తాం కదా పిల్లలు హస్బెండు వీళ్ళు విసుక్కోకుండా మన షాపింగ్ కూడా త్వరగా అయిపోతుంది అన్నీ కూడా మనకి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి మనం చాలా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇక్కడ చూసారు కదా ఈ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా కొన్ని నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ కొన్ని త్రీ కొన్ని టూ కొన్ని సింగిల్ పీస్ అలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న స్టీల్ బాటిల్స్ అయితే నైంటీ నైన్ రూపీస్కి సింగిల్ పీస్ అండి ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న ఈ చాపర్ ఆనియన్ చాపరు ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది కొంచెం పెద్ద సైజులోనే ఉంది నేను సూపర్ మార్కెట్స్లో చూశాను దానికంటే ఇదైతే బాగుందనిపించింది ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ నేను ముందు స్పెషల్గా వెళ్ళింది అందరూ ప్లాస్టిక్ ఐటమ్స్ అవి చూపిస్తున్నారు కానీ గ్లాస్ ఐటమ్స్ చూపించట్లేరు ఎవరు అందుకని నేనైతే గ్లాస్ ఐటమ్స్ కూడా చూపిద్దామనుకోని అయితే వెళ్ళాను చూసారు కదా ఇదైతే నైంటీ నైన్ రూపీస్ అండి దీని మీద అయితే లిడ్ లేదు మూత లేకుండానే ఓన్లీ ఈ విధంగా బౌల్ లాగా ఉంది ఇది మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు లేదు అంటే మనం బ్యాంబూ ప్లాంట్స్ పెంచుకుంటాం కదా దానికైనా వాడుకోవచ్చు లేదంటే కొన్ని ఫ్లవర్స్ వేసి వాటర్ వేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఈ లాండ్రీ బాస్కెట్స్ కూడా చాలా అయితే యూజ్ అవుతాయని తీసుకెళ్తూ ఉన్నారు సైజు కూడా కొంచెం పెద్దగా ఉంది అలానే స్టూల్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ చొప్పులు ఇలాంటివి అలానే స్టీల్ ఐటమ్ బాగుందండి ఇక్కడ ఈ మెటల్కి సంబంధించి అయితే అంటే ఐరన్ ఐటమ్స్ అయితే ఆ పొంగడాలు చేసుకునేది ఒకటి ఉంది తర్వాతనేమో అట్ల పెనం ఉందనమాట నెక్స్ట్ ఈ చిన్న చిన్న రోళ్ళు కూడా మనం నైన్టీ నైన్ రూపీస్కి పెట్టే అంత రేట్లోనే అన్నమాట మరి పెద్దవైతే కాదు నెక్స్ట్ ఇక్కడ ఈ తాంబాలము బేసన్లు ఇలాంటి స్టీల్ ఐటమ్స్ అయితే పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి అవి అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షుగర్ కంటైనరు ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి నైంటీ నైన్ రూపీస్ షుగర్ అని టీ అని కాఫీ అని అలా ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నది స్టీల్ కప్స్ ఇవి సెట్ ఆఫ్ త్రీ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి అలానే మనకి అమెజాన్లో దొరికే స్మార్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి అవి కూడా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి నెక్స్ట్ ఈ సెట్ ఈ రెండు డబ్బాలు కలిపి నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి క్వాంటిటీ కొంచెం పెద్దగానే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ రకరకాలు ఉన్నాయి అన్నమాట అన్ని ప్లాస్టిక్ డబ్బాలు అక్కడ ఫ్రూట్ బాస్కెట్లు తర్వాత సెట్ ఆఫ్ ఫోర్ సెట్ ఆఫ్ త్రీ డబ్బాలు ఇలాంటివన్నీ కూడా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు అవన్నీ కూడా ఉన్నాయి అట్ ద ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ ఫ్రూట్ బాస్కెట్ చూసారా నేనైతే ఇంతవరకు వీడియోలో ఎవరి దగ్గర చూడలేదు అందుకని నేను చూపించాను అది అది కూడా నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇక నేను గ్లాస్ ఐటమ్స్ అని చెప్పాను కదా ఇప్పుడు అన్ని గ్లాస్ ఐటమ్స్ సిరామిక్ ఐటమ్స్ చూపిస్తాను ఇవైతే మీడియం సైజులో ఉన్నాయండి మరి పెద్దవి కాదు అలానే మరి చిన్నవి కాదు వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి సెట్ ఆఫ్ సిక్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రింట్ కూడా బాగుంది నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ ఈ సెట్ త్రీ అనమాట ఇవి సెట్ ఆఫ్ త్రీ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అవి ప్లాస్టిక్వి నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్వి నైంటీ నైన్ రూపీస్ ఇవైతే వండి కప్స్ ఇందులో చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర ఇవి సైజు కూడా మన పిల్లలు పాలుదాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ ఇవి పెద్దవి సెట్ ఆఫ్ టూ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతున్నాయి నెక్స్ట్ ఇవి సెట్ ఆఫ్ సిక్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇదిగోండి వాటర్ బాటిల్స్ ఇవి చాలా మంది బాగా వాడుతూ ఉన్నారు కదా నైంటీ నైన్ రూపీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా స్మార్ట్ కటర్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఈచ్ వన్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి ఈ చాపర్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది నేను చూశాను నెక్స్ట్ వచ్చేసి వీటిల్లో కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్లాస్ కంటైనర్ చూపిస్తున్నాను ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలానే ఎయిర్ టేట్ కూడా ఉందండి మూత ఇవేంటంటే మనం లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉన్నప్పుడు మనం లో పెట్టుకుంటే బాగుంటుంది అందులోను ప్లాస్టిక్ వాటికంటే కూడా గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ వాడుకుంటే బెటర్ కదా ఇదైతే బాగుంది నెక్స్ట్ ఇక్కడ డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా చూపిస్తున్నాను వీ వీటిల్లో కూడా కొన్ని పెద్దవైతే నైంటీ నైన్ రూపీస్ అండి కొన్ని అయితే సెట్ ఆఫ్ టూ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నాకు బాగా నచ్చింది స్టీల్ బకెట్ అండి ఇది సైజు బాగుంది అంటే చిన్నగా ఉంది బరువుగా ఉంది బాగుంది నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ పీసు ఈ డబ్బాలు ఈ ఆయిల్ కంటైనర్స్ ఇవన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆయిల్ డిస్పెన్సర్ వచ్చేసి గ్లాస్ దండిది ఇది ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ పడుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది గ్లాస్ది కాబట్టి తప్పకుండా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ పిల్లలకు సంబంధించిన టాయ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే నేను చెప్పాను కదండి నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయిందని చెప్పి అందుకని ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి వాళ్ళు బాగా రెష్గా ఉంది కదా చాలామంది అయితే కొనకెళ్ళిపోతున్నారని నేను మళ్ళీసారి వెళ్తాను డే టైం వెళ్తాను అనమాట వాళ్ళు మార్నింగు లెవెన్ టు అనుకుంటా లెవెన్ టు ఈవినింగ్ నైన్ వరకు అయితే తీసుంచుతున్నారు ఉంచుతున్నారు షాపు ఈసారి అయితే నేను తప్పకుండా మంచి మంచి ప్రోడక్ట్స్ అలానే మార్నింగ్ టైంలో వెళ్తాను అప్పుడు మీకు మళ్ళీ వీడియో అయితే షేర్ చేస్తాను వెళ్ళాను కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి మీకైతే షేర్ చేయాలన్నట్టుగా అయితే షేర్ చేస్తున్నాను మంచి మంచి ఐటమ్స్ చూసారు కదా పిల్లలకు సంబంధించిన టాయ్స్ ఇలాంటివన్నీ కూడా రీజనబుల్ రేట్సే అనిపించాయి పర్వాలేదు డిమార్ట్లో వాటిల్లో కొన్ని కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్గానే అనిపించింది నాకు నెక్స్ట్ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కంటైనర్స్ అండి ఇవి ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న ఇట్లా ఫోల్డింగ్ అయితే కనిపించలేదు మరి నాకు అంటే వాళ్ళు స్టాక్ అయిపోయింది అన్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అన్ని డిస్ప్లేలో పెడతామండి అని అన్నారు అలానే ఇక్కడ ప్లాంటర్స్ ఉన్నాయి ఈ విధంగా పిల్లలకి సంబంధించిన ప్లాస్టిక్ మిల్క్ దాగే కప్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలంటే మనకి గ్లాస్ ఐటెం కావాలా సిరామిక్ కావాలా లేకపోతే ప్లాస్టిక్ కావాలా అన్నది చూసుకొని తీసుకోవాలి అలానే ఇక్కడ బాక్సులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ గ్లాసులో చూసారా ఒక జగ్గు రెండు గ్లాసులు అది కూడా నైంటీ నైన్ రూపీస్ ఏంటంటే ఫ్రిడ్జ్లో మిల్క్ పెట్టుకోవడానికి ఏదైనా జ్యూసెస్ ఉంటే అలాంటివి వేసుకోవడానికి అయితే బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ గ్లాస్ది అయితే బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది మూత చూసారా మంచిగా గట్టిగా ఉంది అలానే స్పూన్ వచ్చింది ఆ పైన మూతలు కూడా కలర్స్ ఉన్నాయి మనం డి నైన్టీ నైంటీ నైన్కి ఫోర్ తీసుకున్నాం కదా అవి అయితే మూతలు అంతా క్వాలిటీగా లేవు ఇవి బాగున్నాయండి నాకు బాగా నచ్చినాయి ఇవి నెక్స్ట్ అలానే సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్ అలా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ సిరామిక్ వి చూసారు కదా ఇవి అయితే చాలా పెద్దగా ఉన్నాయండి నైంటీ నైన్ రూపీస్కి ఇవి చాలా అంటే సైజ్ అయితే పెద్దదే అనమాట ఒక విధంగా చూస్తే తప్పకుండా తీసుకోవచ్చు పచ్చళ్ళ అవి అయితే బాగుంటాయి నెక్స్ట్ ఈ విధంగా సెల్ఫీ స్టిక్స్ అలాంటివి హ్యాండ్ బ్యాగ్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి నేను చెప్పాను కదా అప్పటికే పాపం వాళ్ళు క్లోజ్ చేసుకుంటా ఉన్నారు ఇక నేను అంత దూరం వెళ్ళాను కదా అన్నట్టుగా కొద్దిగన్నా మీతో షేర్ చేద్దామని కొన్ని అయితే తీసుకున్నాను అంటే కొన్ని అయితే చూపిస్తున్నాను సారీ తప్పకుండా వెళ్తాను మరి మీరైతే ఈ వీడియోని చూసి మీకు అంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మీ ఫేస్బుక్ వాట్సాప్లో కూడా షేర్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి చేస్తూ ఉంటే ఇలాంటి ప్రమోషన్ అంటే ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తూ ఉంటాను ఇక్కడైతే పిల్లలకు సంబంధించిన వాచెస్ ఉన్నాయి అలానే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి గోల్డ్ ప్రింటెడ్ అంటే కోటెడ్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ఐటమ్ అయితే షింకులు ఏమన్నా జామ్ అయిపోయినా ఎంట్రుకలు అలాంటివి మనం అందులో స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదా అది తీసుకోవడానికి అనమాట క్లీన్ చేసుకోవడానికి అలానే ఇక్కడ స్టీల్వి కూడా ఉన్నాయండి ఇవి మనకి కాపర్ బాటంతో ఉన్నాయి అలానే ఇవి సెట్ ఆఫ్ టూ ఉన్నాయి సెట్ ఆఫ్ సింగిల్ పీస్ ఉన్నాయి సెట్ ఆఫ్ త్రీ ఉన్నాయి ని బట్టి మనకి కెపాసిటీ కూడా పెంచుతూ ఉన్నారు ఇంత ఫ్రెండ్స్ ఈ బ్లాగు ఎలా ఉంది నచ్చిందా మరిన్ని మంచి వీడియోస్ అయితే మేము ముందుంటాను బాయ్ బాయ్ యు హ్యావ్ ఎ నైస్ డే